గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ వెర్కోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా వెర్కోస్ వెయిన్స్ అంటే ఏంటి రావడానికి కారణాలు ఏంటి దీన్ని ఎలా గుర్తించాలి వెర్కోస్ వెయిన్స్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది వీటి గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ హలో అండి ओके सर फर्स्ट ऑफ ऑल चेप्पंडी मनं ई मध्य कालंलो चूसुकुन्नट्लयिते चाला मंदी कूडा काळ्ळल्लो नरालनेवि उब्बिपोवडं कानी आ पेन तो एक्कुवगा बाधपड़ुतू उन्नारु चाला मंदिकि इदि वेर्कोस् वेन्स् प्राब्लम अनि तेलियदु अंदरू एमनुकुंटारंटे इदि ओक नराल प्राब्लम एमो अनि चेप्पि नराल प्राब्लम उन्न अंटे आ डाक्टर्ने एक्कुवगा कन्सल्ट अवुतू उंटारु असलु ई वेर्कोस् वेन्स् अंटे एमिति इदि रावडानिकि मेन कॉसेस् एंटि अंटारु राइट अंडी सो वेर्कोस् वेन्स् चाला कामन प्रॉब्लम मन अटे नियरली 16 to 18% पीपल विल हैव इट अटे मन रोड वंद चूसा दगर दगर 16 to 18 मंद की मन स्कैनिंग से वेर्कोस् वेन्स् लेकपोते काळ्ळो रक्त सरफरा व्यवस्थलो लोपालु उन्नायि अनि दगर दगर 16 to 18 मंद की खच्चितंगा मनं चेप्पुकोवच्चु मरी एंटि प्रॉब्लम दीनि मीद एंदुकु नेग्लेक्ट दीनि एंदुकु मनं पट्टिंचुकोवट्लेदु अंटे फस्ट आफ् आल् एंटंटे కొంతమంది మైండ్ లో ఇదో గుండె సమస్య అయితే గుండె ఆగిపోతే ప్రాబ్లమ్ లేదా బ్రెయిన్ పోతే ప్రాబ్లమ్ లేదా క్యాన్సర్ వస్తే ప్రాబ్లమ్ వేరేవన్నీ ప్రాబ్లమ్స్ కాదు అని దిశా చేసేవాళ్ళు కొంతమంది పేషెంట్లు అయితే చాలాసార్లు అసలు ఇది వెర్కోస్ వెయిన్స్ అని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఇవి ఉబ్బిన వాటిని నరాలు అనుకొని దాన్ని తప్పుగా సంబోధించి తప్పుగా ట్రీట్మెంట్ చేసుకొని తప్పుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తే తప్పుడు మందులు వస్తాయి సో వెన్ ద ఆరిజిన్ అంటే మనం చేసిన ఇన్పుట్టే రాంగ్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ 100% రాంగ్ వస్తుంది ఇకపోతే ఇదొక సైడ్ ఆఫ్ ద స్టోరీ అయితే కొన్ని ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఫైనల్ గా వీళ్ళకి వెర్కోస్ వెయిన్స్ ఉన్నాయి అని తెలుసుకొని కరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ డాక్టర్ కి లేటెస్ట్ పద్ధతులు ఇటి లేజర్ ద్వారా గ్లూ ద్వారా కొత్త పద్ధతుల ద్వారా ఈ వెర్కోస్ వెయిన్స్ తగ్గించే విధానాలు వాళ్ళకి తెలియకపోతే ఆ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుడు తప్పుడు ట్రీట్మెంట్ చేసి ఇంకా ప్రాబ్లమ్ని పెంచుతారు అందుకని ఇంకొక అపోహ ఏంటంటే ఏంటి లేదు దీనికి ఎంతమంది డాక్టర్ చూపించినా మందు లేదని చెప్పేశారు ఎలిటర్ ఇద్దరు మా ఇంటి పక్కన ఎవరో చేయించుకున్నారు అలా చేయించుకున్న వాళ్ళకి ఇంకా పూర్తిగా బాగవ్వలేదు అని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు మరికొంతమంది ఇలాగా చాలా రకాల మెడికల్ రాంగ్ మిస్టేక్స్కి లేకపోతే రాంగ్ ఆలోచనలకి లేకపోతే తప్పుడు ఆలోచనలకి చాలామంది గురై ఈ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేస్తున్నారు అయితే ఒక 6 ఏళ్ల క్రితం దీని మీద అవేర్నెస్ పెంచుదామని నేను టీవీ షోస్ ఫ్రీ క్యాంప్స్ ఎవిస్ హాస్పిటల్స్ ఒక అగ్రగామిగా నిలిచి దీని మీద చాలా పైనీరింగ్ వర్క్ చేశాం ఈ వర్క్ చేయడం వల్ల ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరుగుతుంది దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఎందుకంటే హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ లాగే లెగ్ అటాక్ కూడా ఒక ప్రాబ్లం లెగ్ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనం పట్టించుకునే డాక్టర్స్ ఉండాలి దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ఆఫర్ చేయాలి ఓకే సార్ ఈ వెర్కోస్ వెయిన్స్ అసలు ఎలా గుర్తించాలంటారు రైట్ సో ఈ వెర్కోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అలా వస్తాయి బేసిక్గా వెర్కోస్ వెయిన్స్ రావడానికి మోస్ట్ కామన్గా ఏంటంటే జనువులు కారణం మనకు జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్లో అధికంగా మనం వెర్కోస్ వెయిన్స్ చూస్తాం సో అందువల్ల వెర్కోస్ వెయిన్స్ రావడానికి ఎక్కువ కారణం ఏంటంటే ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అని చెప్పుకోవాలి ఇకపోతే ఇది ఎలా గుర్తించాలి ఈ వెర్కోస్ వెయిన్స్ గురించి ఎలా తెలుసుకుంటాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీ షోలో మనం చూపిస్తున్నట్టుగా ఈ వెయిన్స్ ఉబ్బి కనిపించాలి అనేది ఒక అపోహ అందరికీ ఉబ్బి కనిపించవు చాలామందికి ఉబ్బకుండానే వెర్కోస్ వెయిన్స్ ఉంటాయి ఇలా ఉబ్బి 30% 130% మందికి ఇలా బయటికి వెయిన్స్ ఇలా బయటికి కనిపిస్తూ ఉంటాయి మిగిలిన వాళ్ళందరికీ ఏంటంటే లోపల లోపలే ఈ రక్త సరఫరా అలాగే లోపిస్తూ కాళ్ళు నల్లబడిపోవడం పుళ్ళు పట్టడం ఇవన్నీ కూడాను మనం చూస్తుంటాం మరి ఎలా గుర్తించాలి బయటికి కనబడదు అంటున్నారు కదా డాక్టర్ గారు అంటే ఇక్కడ మెయిన్గా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీ కాళ్ళల్లో ఎటువంటి డిస్కంఫర్ట్ ఉన్నా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి కాళ్ళు నొప్పి ఉన్నా కాళ్ళు దురదలు పెడుతున్నా కాళ్ళు వాస్తున్నా కాళ్ళు తరచూ ఇలాగ వెయిన్స్ ఉబ్బి కనిపిస్తున్నా లేదంటే కొంతమంది కాళ్ళు నల్లబడిపోతున్నా కాళ్ళలో పుండ్లు పడుతున్నా చిన్న దెబ్బ తగిలితే మానకపోయినా ఏదో స్కూటర్ సైలెన్స్లో లేకపోతే వేడి నీళ్ళు ఇట్లాంటి తగిలితే కూడా పూర్తిగా పుండు మాదిరి తయారవటము లేదంటే సడన్గా బర్స్ట్ అయిపోయి రక్తం కారడం ఇలాంటివి ఏమైనా ఉంటే ఉన్నప్పుడు మీరు ఒక వాస్కులర్ డిపార్ట్మెంట్కి సంప్రదించాలి ఈ వాస్కులర్ డాక్టర్లు మీకు ఏం చేయాలంటే నిల్చునే పొజిషన్లో మాత్రమే స్కానింగ్ చేయాలి అలా చేస్తే ప్రాబ్లం ఐడెంటిఫై అయ్యి మీకు ఈజీగా డయాగ్నోస్ అవుతుంది సో ఇక్కడ మెయిన్ ఏంటంటే దీని మీద అవగాహన లేకపోవడం వల్ల తప్పు డాక్టర్లు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్లు దీని గురించి తెలియని డాక్టర్లు అప్రోచ్ అయితే ఈ ప్రాబ్లం ఇంకా విషమించిపోతుంది ఓకే సార్ దీన్ని మనం గుర్తించాలి అంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు టెస్టుల తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది రైట్ సో ఈ వెర్కోస్ వెయిన్స్ ఒకసారి ఉన్నాయని 1% డౌట్ ఉన్నా కూడా నిల్చునే పొజిషన్లో కలర్ డాప్లర్ పరీక్ష చేసుకోవాలి కలర్ డాప్లర్ పరీక్ష నిల్చుకునే పొజిషన్లో చేయాలి ఇది చాలామంది ఏంటంటే బయట నేను చూస్తున్నాను స్కానింగ్ సెంటర్స్లో పడుకోబెట్టి కలర్ డాప్లర్ స్కానింగ్ అంటే వీనస్ డాప్లర్ అంటాం పడుకోబెట్టి చేస్తే
రిజల్ట్ 100% తప్పు వస్తుంది. ఎందుకంటే నేను ఇంతకు చెప్తున్నట్టుగా ఈ వారికోస్ వెయిన్స్ అధికంగా నిల్చోవటం వల్ల వచ్చే ఒక వ్యాధి. సో ఇది నిల్చునే పొజిషన్లో చేస్తేనే మన డయాగ్నోసిస్ కరెక్ట్ వస్తుంది. అలాగా ఒకసారి డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసినప్పుడు దాంతోపాటు కొన్ని క్లినికల్ హిస్టరీస్, కొంత వాళ్ళు చెప్పిన స్టోరీ అంతా కూడా రాసుకొని ఒక స్కోరింగ్ సిస్టంలో మెయింటైన్ చేసి వీళ్ళకి ఏం చేస్తే తగ్గుతుంది, కొంతమందికి వదిలేస్తే తగ్గుతుందా, కొంతమంది సాక్స్ చేసుకోవాలా, మరి కొంతమందికి ఈ లేజర్ ఆపరేషన్ చేయాలా, లేకపోతే ఏం చేస్తే దీని మీద బెస్ట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది ఒక అనలిటికల్ అప్రోచ్తోనే అప్రోచ్ అయితే ఇవి పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో, మచ్చగిరి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు నన్ను మాట్లాడండి. సార్ నాకు అదే దీని ఏమంటారు నరాల ప్రాబ్లం అనుకుంటున్నా. అలాగే నరాల ప్రాబ్లం అనుకుంటున్నా. అలాగే చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు, చెప్పండి, ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు ఈ నరాల ప్రాబ్లం అనుకుంటున్నా సార్. అలాగే సరే, సో ఇవి నరాల ప్రాబ్లం అవునా కాదా మనం చూడాలండి. ఒకసారి చూస్తే తప్ప చెప్పలేము. సో మీరు యాదాద్రి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నారు కాబట్టి మా మెయిన్ హాస్పిటల్ హైదరాబాద్కి రండి. హైదరాబాద్లో అయ్యే ప్రతి వచ్చిన ప్రతి పేషెంట్కి మేము అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈ నిల్చుకొని చేసే కలర్ డాప్లర్ పరీక్ష ఫ్రీగా చేస్తాం. సో మా దగ్గర 35,000 మంది పేషెంట్స్కి మేము ఫ్రీగా చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా టైం చూసుకొని రండి, అది చేసుకొని చూస్తే ఈ నరాల ప్రాబ్లం అవునా కాదా, ఇది సిరల ప్రాబ్లమా, ఇది ఏం చేస్తే తగ్గుతాయి, ఎలా చేస్తే మీకు తగ్గిపించవచ్చు, మనం డిసైడ్ చేసి చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హరీష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు నన్ను మాట్లాడండి. అలాగే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి, వెరీకోస్ మీన్స్. సార్ హరీష్ అండి, మా బ్రదర్ మీ దగ్గర ఒకటి ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకొచ్చారు హైదరాబాద్కి వచ్చి. అలాగే అలాగే, సో ముందు అలాగుండే సేమ్ ఉండే అవకాశం లేదండి. ఎందుకంటే వెరికోస్ మీన్స్ చేస్తే తగ్గుతాయి. సో వాడికి ఆపరేషన్ చేసిన తర్వాత ఫస్ట్ అసలు వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు అంటే, ఫస్ట్ మీరు చూసే ఉంటారు మీ ఫైల్లో. మేము ఏం చేస్తామంటే, ఫస్ట్ మీరు వచ్చిన ఫస్ట్ టైంకి ఏంటంటే లాస్ట్ పేజీలో మీకు ఒక స్కోర్ రాస్తాం, అంటే పాయింట్లు రాస్తాం. కాళ్ళు నలుపుకి కొన్ని పాయింట్లు, కాళ్ళు వాపుకి కొన్ని పాయింట్లు, కాళ్ళు కనిపించే వెయిన్స్ కొన్ని పాయింట్లు, పుండు పడితే కొన్ని పాయింట్లు, ఇట్లా పాయింట్లు లెక్క వేసుకొని చూస్తాం. ఇప్పుడు మీరు వస్తే నెక్స్ట్ మళ్ళీ ఇదే పాయింట్ లెక్క చేసి మీకు ఎలా తగ్గిందో మీకు క్లియర్గా వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రేర్ అకేషన్లో 1-2% పేషెంట్స్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము స్కానింగ్ ఫ్రీగా మళ్ళీ చేస్తాం. అంటే ఆపరేషన్ ముందే కాదు, ఇలా ఒకసారి కాదు, మీరు 20 సార్లు మాకు తగ్గలేదని ఏమాత్రం ఎప్పుడు డౌట్ పెట్టి వచ్చినా కూడా మళ్ళీ 3,500 రూపాయలు 4,000 రూపాయలు స్కానింగ్లు మేము అన్నీ ఫ్రీగా చేసి, ఏమన్నా వెయిన్ మిగిలితే దానికి ఈజీగా చిన్న టచ్అప్ చేస్తే తగ్గిపోతుంది. సో అన్నీ అలా పూర్తిగా ఉండిపోయే అవకాశం లేదు. చాలాసార్లు మిస్లీడ్ అవుతుంటారు లోకల్ విలేజ్ డాక్టర్స్ దగ్గర. మీరు కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. ఓకే సార్, ఎవిస్ హాస్పిటల్ అంటే వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్కి ఉత్తమమని పేరు ఎలా వచ్చిందంటారు అసలు? రైట్ అండి. సో బేసిక్గా నేను 2014 యుఎస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత అసలు ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే వాస్కులర్ అంటే గుండెకి బ్రెయిన్కి మంచి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, కానీ కాళ్ళ నరాలు, కాళ్ళ సిరలు, లేదంటే కాళ్ళకు వెళ్ళే ధమన్లు, బోధకాలు, కాళ్ళు పడే పుండ్లు, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను ఏవీ లేవు. అవి అసలు అట్లాంటి హాస్పిటల్సే లేవు. దానికి పూర్తిగా కేంద్రీకరించి తయారు చేసిన హాస్పిటల్ ఒకటి కూడా లేదు. మనం హార్ట్ చూసినామంటే ఎన్నో ఉన్నాయి, క్యాన్సర్ చూసినామంటే ఎన్నో ఉన్నాయి, న్యూరాలజీ చూస్తే ఎన్నో ఉన్నాయి. అలాంటివి లేకపోవడం చూసి నేను ఏం చేశానంటే ఏవిస్ హాస్పిటల్ని స్థాపించి, ఫస్ట్ ఏంటంటే అసలు మనకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి వాళ్ళు, యూజువల్గా మిడిల్ క్లాస్ పేషెంట్స్. వీళ్ళందరికీ ఏంటంటే ఊరికే వచ్చిన ప్రతిసారి 3,500 రూపాయలు 4,000 రూపాయలు స్కాన్లు బయట రాస్తారు, ఇప్పటికీ రాస్తారు, కొంత దగ్గర 5,000 కూడా పడుతుంది స్కాన్. అది ఏంటంటే అది ఫస్ట్ ఫ్రీ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ తగ్గాలి, ఈ ప్రాబ్లం ఉందా లేదో చూపించుకోవడానికి ఇలా డాక్టర్ మొహం చూడంగానే 5,000 కడితే కష్టం అనేసి. సో అది చేసి ఏం చేసామంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేస్తాం. అలా ఐడెంటిఫై చేస్తే కొన్ని 1,000,000 మందికి ఈ ప్రాబ్లం మీద బేసిక్ అవగాహన కూడా లేదు, రాంగ్ ట్రీట్మెంట్లు, రాంగ్ ఆలోచనల మీద వాళ్ళు బతికేస్తున్నారు. అందువల్ల ఏంటంటే దానికి మరి ఇది ఒక్క మేము హైదరాబాద్లో పెట్టుకుంటే సరిపోదని బ్రాంచీలు పెట్టడం జరిగింది. ఇప్పుడు చెన్నై, బెంగళూరు, హుబ్లీ, మైసూర్, కోయంబత్తూర్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి ఇవన్నిట్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. నేను రేపు ఆదివారం వైజాగ్లో ఉంటాను, నా కొలీగ్ డాక్టర్ వినయ్ గారు రాజమండ్రిలో ఉంటారు, ప్రతి ఆదివారం క్యాంప్ చేస్తాం. రేపు వరంగల్లో ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం, వచ్చే కొన్ని 1,000 కొద్ది పేషెంట్స్కి ఫ్రీగా వెరికోస్ మీన్స్ ఉన్నాయా లేదా అని పరీక్ష చేసి చెప్తాం. ఇట్లా అవేర్నెస్ పెంచడం వల్ల ఆబ్వియస్లీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాల్ మేమే అయ్యాం. అందుకని ఎబిస్ హాస్పిటల్ వెరికోస్ వెయిన్స్కి ఒక పర్యాయ పదంగా మారింది. భారతదేశంలోనే వెరికోస్ వెయిన్స్ మా అన్ని ఎవరు చేయరు,
నెలకి దగ్గర దగ్గర 400 వేరికోస్ వెయిన్ సర్జరీస్ మా దగ్గర జరుగుతాయి. మా దగ్గర ట్రైనింగ్ ఫెలోషిప్ ఉంది. మా దగ్గరికి డాక్టర్లు వేరే దేశాల నుంచి వచ్చి నేర్చుకుంటారు వేరికోస్ వెయిన్స్ ఎట్లా ట్రీట్ చేయాలో. ఇవన్నీ కూడా ఏంటంటే 5 ఏళ్ళు మేము చేసే నిర్విరామైన కృషి. ఎక్కడ షార్ట్కట్లు తీసుకోలేదు. ఇప్పుడు ఇంత కాల్ చేసిన పేషెంట్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని వేల సార్లు కాల్ చేసినా కూడా వచ్చి చూసి మళ్ళీ స్కానింగ్ ఫ్రీగా మేము 3,000 కట్టమంటే ఎందుకు కట్టరు కడతారు. కానీ మేము అట్లా కట్టించుకోకుండా ఒక ఒక సోషల్ మెసేజ్తోని ఈ హాస్పిటల్ స్థాపించి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వాస్కులర్ సర్జరీకి ఒక పర్యాయ పదంగా ఏవిస్ హాస్పిటల్ మారింది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో రాహుల్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు అన్నారు మాట్లాడండి. హలో సార్, చెప్పండి గారు. హలో, నమస్కారం సార్. చెప్పండి గారు. సార్ ఇది నాకు గత 4-5 ఇయర్స్ నుంచి నాకు బ్యాక్ పెయిన్, నెక్ నుండి బ్యాక్ పెయిన్ వరకు ఉన్నది సార్. అలాగే నడుము వరకు. అయితే రీసెంట్ గా నేను MRI స్కాన్ తీసుకున్నాను సార్. దాంట్లో డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు సార్. అలాగే. సో నేను డిస్కుల గురించి ఇవాళ మన టాపిక్ డిస్కషన్ కాదండి, ఇవాళ రక్తనాళాల సమస్యల గురించి మాట్లాడుతున్నాం. మా హాస్పిటల్లో డిస్క్లు ఆపరేట్ చేసే డాక్టర్ వేరేగా ఉన్నారు, డాక్టర్ రాఘవ్ అనేసి. మీరు రండి, కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి, వారి అపాయింట్మెంట్ తీసుకోండి, వాళ్ళు పూర్తిగా తగ్గించి పంపిస్తారు. ఓకే సార్, ఈ మధ్యకాలంలో మనం కోవిడ్ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నాం. మరి ఈ కోవిడ్ సమస్య లేకుండా వాస్కులర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు మీరు? రైట్. సో ఈ కోవిడ్ సమస్య అనేది డెఫినెట్గా మేము ఇప్పుడే కాదు, యాక్చువల్గా ఏప్రిల్లో కూడా మాకు పెద్ద డైలమా. లాస్ట్ ఇయర్ ఇండియా అంతా లాక్డౌన్ అనౌన్స్ చేసినప్పుడు చాలా హాస్పిటల్స్ కోవిడ్ హాస్పిటల్స్గా మార్చుకొని చాలా కొన్ని కోట్ల లాభాలు ఆర్జించాయి. మేమేంటంటే ఎప్పుడు కూడా అట్లాంటి ఆర్జన మాకు అలాంటి మైండ్ లేదు. ఏంటంటే మా ఉద్దేశం మాకు దగ్గర దగ్గర 5 రాష్ట్రాల నుంచి 5-6 దేశాల నుంచి, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి కూడా మాకు పేషెంట్స్ వస్తారు. సో ఈ పేషెంట్స్ అందరికీ ఒక ఆసరా లేకుండా ఉంటుంది, ఒక హోమ్ లేకుండా ఉంటుంది అనేసి మేమేం చేసామంటే ఇది ఒక వాస్కులర్ సంబంధమైన హాస్పిటల్గానే కంటిన్యూ అయ్యాం. కానీ మరి హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్స్ రాకుండా ఫీవర్ చెక్స్ చేసుకున్నాం, మా స్టాఫ్కి ప్రతి వారం చెక్స్ చేసాం, ఇప్పుడు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తాం. సో ఇవన్నీ కూడాను మేము ఎందుకు చేసామంటే సో దట్ మా పేషెంట్స్ సేఫ్గా ఉండాలి. అండ్ టచ్ వుడ్, ఈ రోజు దాకా నేను చెప్పగలను, ఉండి మీద చేసుకొని చెప్పగలను, ఈ లాస్ట్ 1 ఇయర్లో మా దగ్గర నుంచి ఇంకొకరికి ఎవరికి కూడా కోవిడ్ సోకలేదు. ఎందుకంటే మేము అంతా కేర్ఫుల్గా అందరినీ టెస్ట్ చేసి చెక్ చేసుకొని, కొన్నిసార్లు ఫైనాన్షియల్గా కూడా ఇటు ఇంకోలా అనిపించినా కూడా మేము దాన్ని రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది. కాబట్టి ఆ రోజు ఈరోజు మేము నిలబడి ఒక వాస్కులర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్గా నిలబడ్డాం. అండ్ బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళల్లో ఎక్కువగా క్లాట్స్ కూడా మనం చూస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే కాళ్ళు నొప్పులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అప్రమత్తంగా ఉండాలి, తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రో కోయాగ్యులెంట్ కండిషన్. కోవిడ్లో క్లాట్స్ రావడం చాలా సహజం. సో అందుకని దాని మీద అటెన్షన్ ప్లే చేయాలి. ఓకే సార్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ వారికోస్ వెయిన్స్ చికిత్సకు దూరంగా ఉంటే మంచిదంటారు? రైట్. సో వారికోస్ వెయిన్స్ ఇది ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది అంటారు నాకు షుగర్ ఉంది డాక్టర్ గారు, నేను ఆపరేషన్ చేయించుకోవచ్చా, నాకు బీపీ ఉంది డాక్టర్ గారు, నేను చేయించుకోవచ్చా. యాక్చువల్గా ఇలాంటి వాటికి వేటికి కూడాను వారికోస్ వెయిన్స్ చేసే ప్రొసీజర్కి ఎటువంటి లింక్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా చేసుకోవాలి, ఎందుకంటే కాళ్ళ నొప్పులు, కాళ్ళ పుండ్లు అన్నీ తొందరగా తగ్గుతాయి. అది ఎలా దిశా చేసి లేట్ చేస్తుంటే ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. బీపీకి ఎటువంటి లింక్ లేదు, దానివల్ల ఎటువంటి పెరిగేది తగ్గేది అనేది ఏమి ఉండదు. సో ఇవేంటంటే మెయిన్గా ఫ్యాట్ పీపుల్, ఒబీస్ పీపుల్, బాగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే వారికోస్ మీన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కూడా ఎంత తొందరగా ట్రీట్ చేస్తే అంత తొందరగా నయం అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో దీనికి వేరే కోమోబిడిటీస్తో పెద్దగా సంబంధం లేదు. చాలామంది ఏజ్ ఒక ప్రాబ్లంగా చెప్తారు, నాకు 80 ఏళ్ళు డాక్టర్ గారని. నేను వాళ్ళు చెప్పేది 80 ఏళ్ళైనా కూడా, 95 ఏళ్ళైనా కూడా, 60 ఏళ్ళైనా కూడా మీరు నడుచుకుంటూ మీ జీవితం నార్మల్గా బతకాలి అనుకుంటే ఈ లేజర్ ఏదో చేస్తేనే వెయిన్స్ తగ్గుతాయి. మీరు ఈ వచ్చే ఏడాది మీ 80 నుంచి మీ వయసు 81 అవుతుంది, కానీ 79 అవ్వదు. సో ఇదే డెసిషన్ మనం ఇంకో ఏడాది తర్వాత తీసుకుంటే ఇది పెరిగేదే కానీ తగ్గేది కూడా కాదు. సో ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. బట్ అఫ్కోర్స్ డెఫినెట్లీ సిమ్టమ్స్ ఉంటేనే చేస్తాం, ఆ ప్రాబ్లం డెఫినెట్గా ఉంటేనే మనం దాన్ని ట్రీట్ చేస్తాం. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో విజయ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు విజయ అండి, చెప్పండి. నాకు కాళ్ళ ప్రాబ్లం లెఫ్ట్కి 6 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఉందండి. అలాగే కాళ్ళు బ్లాక్ గా అయిపోతాయండి. కాళ్ళన్నీ పోట్లు మోకాలు కానీ కింద దాకా బ్లాక్ గా అయిపోయి నరాలు వాస్తాయండి. చిన్న చిన్న నరాలు అన్ని వాస్తాయి. బాగా పెయిన్ అనమాట, నడవటానికి ఒక్కసారి అసలు అవ్వదు. సో ఇది మీరు చెప్తుంది స్కిన్ ఎలర్జీ అంటారండి, ఎగ్జిమా అంటున్నారు, స్కిన్ ఎలర్జీ అని, షుగర్ గురించి అని ఒకళ్ళు అంటారు, వెరికోన్ వెయిన్స్ అని నాకు డౌట్ అండి. అది ఏంటో తెలియట్లేదు ఎలాగా. రెండమ్మా, మీరు వెరికోస్ వెయిన్స్ అని 1% మీకు డౌట్ ఉన్నా కూడా ఈ నంబర్ కాల్ చేసి రండి. నేను ఇంతకు చెప్పినట్టుగా మా దగ్గర స్కానింగ్ ఎప్పుడూ ఫ్రీగానే చేస్తాం.
సో మీరు ఆ స్కాన్కి కొన్ని వేలు 4000 3000 అట్లా ఎప్పుడు కట్టకర్లేదు మా హాస్పిటల్లో. సో అది మీకు ఈజీగా మేము సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ వేరే వ్యూవర్స్ నేర్చుకోవాల్సింది ఒక పాయింట్ ఉంది. మోకాలు కింద భాగం ఆవిడకి నల్లగా అవుతుంది అండ్ ఆవిడ దీన్ని ఎగ్జీమా అని కొంతమంది అంటున్నారు డాక్టర్ గారు, షుగర్ అని కొంతమంది అంటున్నారు డాక్టర్ గారు, ఏం చేయమంటారు అని ఆవిడకి చాలా క్లియర్గా అడిగారు. ఇన్ఫ్యాక్ట్ 99% మంది పేషెంట్స్ ఇదే డైలమాతో సఫర్ అవుతారు. సో రియల్లీ దానికి చాలా సింపుల్ ఆన్సర్, ఫస్ట్ స్కానింగ్ చేయాలి. ఆ స్కానింగ్ మీకు నిల్చునే పొజిషన్లో చేయాలి. చేస్తే ఇది క్లియర్గా షుగర్ వల్ల వచ్చే నొప్పుల లేదా ఇది వెరికోస్ వల్ల వచ్చే నొప్పుల మనం ఐడెంటిఫై చేస్తాం. మీరు చెప్పినట్టుగా ఈ వెరికోస్ వెయిన్స్ ఉంటే తీవ్రమైన నొప్పి వస్తుంది, కూర్చొని లెగిసినప్పుడు తొడలంతా లాగినట్టు ఉంటాయి లేడీస్లో అండ్ కాలంతా బాగా పీకుతూ ఉంటాయి. సో చాలా సఫర్ అవుతారు, రాత్రి నిద్ర పట్టదు, పడుకుంటే 2-3 గంటలు ఏమైనా కాలు పట్టాలి, పడితే బెటర్ అనిపిస్తుంది. సో అలాంటి నొప్పి రావడం వెరికోస్ వెయిన్స్లో చాలా సహజం. అయితే ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ మనం ఉన్నాయని చాలా ఈజీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆ కన్ఫర్మేషన్. బట్ మీరు ఎగ్జీమా అన్నారు, యాక్చువల్గా మీరు స్కిన్ డాక్టర్లను అడిగినా కూడా మీరు ఒకవేళ స్కిన్ డాక్టర్కి వెళ్ళినా కూడా మీకు దీన్ని వీనస్ ఎగ్జీమా, స్టేసిస్ ఎగ్జీమా అని రాస్తారు డయాగ్నోసిస్. స్టేసిస్ డెర్మటైటిస్ అని రాస్తారు. అంటే ఏంటి, ఇక్కడ చర్మం దగ్గర రక్తం కదలకుండా అలాగ ఒక దగ్గర ఉండిపోవడం వల్ల వచ్చిన ఎగ్జీమా, ఇది ఉత్త ఎగ్జీమా కాదు. ఒకవేళ జనరలైజ్డ్ ఎగ్జీమా ఉంటే బాడీ అంతా వచ్చేది, ఓన్లీ కాళ్ళలో వచ్చేది కాదు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ స్పెసిఫిక్ ప్రాబ్లం అండర్లయింగ్ ఏంటంటే రక్త సరఫరా లోపం. అది బాగు చేయకుండా మీరు చర్మానికి ఎటువంటి ఆయింట్మెంట్లు, క్రీములు లేకపోతే లోషన్స్ పెడితే ఇవి తగ్గదు, అలా పెరిగిపోతూ ఉంటుంది. పైపెచ్చు, ఈ చాలా మట్టు క్రీమ్స్ ఆయింట్మెంట్స్లో స్టీరాయిడ్స్ అని ఉంటాయి. స్టీరాయిడ్స్ అంటే ఏంటంటే రోగ నిరోధక శక్తి తగ్గించే కొన్ని 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 సబ్స్టెన్సెస్ అన్నమాట. అవి రాసుకుంటే ఇంకా చర్మం బాగా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి అది బర్స్ట్ అయిపోయి పుళ్ళుగా తయారవుతాయి. ఓకే సార్, కాళ్ళలో సిరలు వాపునకు మందులు వాడటం కానీ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల తగ్గిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? రైట్. సో ఇప్పుడు ఇందాక వ్యూవర్ కూడా అదే ప్రశ్న అడిగారు మనకి. సో కాళ్ళలో వచ్చే సిరల వాపుకి ఎటువంటి మందులు కూడా లేవు. ఒక్క డాఫ్లోన్ అనే ట్యాబ్లెట్ ఉంది, ఆ డాఫ్లోన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే 3-5% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంతకు మించి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రాదు. ఎందుకంటే అది యాక్చువల్గా కింద నుంచి పైకి వెళ్లకుండా పైనుంచి మళ్ళీ కిందకు వచ్చి కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల వచ్చే ఫిజికల్ ప్రాబ్లం. వెరికోస్ వెయిన్స్ ఈజ్ ఎ ఫిజికల్ ప్రాబ్లం, అంటే బ్లడ్ ఫ్లో అవ్వకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని మనం కెమికల్గా సాల్వ్ చేయలేం. ఓకే, మందుల వల్ల తగ్గదు. సో మందులకి చాలా లిమిటెడ్ రోల్ ఉంది. నా దగ్గరికి పేషెంట్స్ దగ్గర 8-10 రకాల మందులు పట్టుకొస్తారు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. ఇకపోతే కాళ్ళకు రాసే క్రీములు, ఆయింట్మెంట్లు, ఇక్కడ మనం నోట్ చేసి నొక్కి ఒక్కడించాలని చెప్పాల్సిన పాయింట్ అంటే కాళ్ళకి ఈ పనికిరాని క్రీములు, ఆయింట్మెంట్ రాస్తే ఇలా ఉబ్బిన వెయిన్స్ ఎప్పటికీ తగ్గవు, వీటి వల్ల ఇంకా పెరిగిపోతాయి. పెరిగిపోతే సరికదా ఇందాక చెప్పినట్టుగా ఈ రోగ నిరోధక శక్తి తగ్గించే కొన్ని ఆయింట్మెంట్లు ఉండడం వల్ల ఇంకా చర్మానికి ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కాలు ఇంకా చెడిపోతుంది. సో ఏమన్నా మీరు చేయాలి అంటే వెరికోస్ వెయిన్స్ గ్రస్తులు మీకు ఉన్నాయని ఏమాత్రం డౌట్ ఉంటే కూడా కాళ్ళకి ఏమీ రాయకండి, వదిలేస్తేనే బెటర్ కొంతవరకు. సో ఈ కాళ్ళకి ఆయింట్మెంట్లు, కొంతమంది ఇంటి చిట్కాలు, పసుపు లేదా నూనెలు లేదంటే కొబ్బరి నూనె లేదంటే జలగల చేత కొరికించుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. వీటి వల్ల ఏంటంటే వ్యారికోస్ వెయిన్స్ తీవ్రత బాగా పెరిగిపోతుంది, తగ్గదు. అండ్ కొత్త ఇన్ఫెక్షన్స్, ఈ రాయటం వల్ల వచ్చే కొత్త ఇన్ఫెక్షన్స్ కూడా మళ్ళీ వచ్చి ఇంకా చర్మాన్ని ఇంకా చెడగొడతాయి. ఓకే సార్, ఇందాక మీరు వ్యారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంది అని చెప్పారు. ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? వన్స్ లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి? రెగ్యులర్గా అంటే వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్లోకి మారాలంటే ఎన్ని డేస్ పడుతుంది? రైట్. సో ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా సేమ్ డే సాయంకాలం నుంచి రొటీన్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇంటి లైక్ లేడీస్ ఉంటే వంటలు అట్లాంటివి అయినా చేసుకోవచ్చు, లేకపోతే వర్క్కి వెళ్ళిపోవచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఎందుకంటే మనం చేసే లేజర్లో ఈ కొత్త రకం అంటే బ్రాండ్ న్యూ లేజర్ ఎక్విప్మెంట్ వల్ల ఎక్కడ కట్ చేయడము, కుట్లేయడము ఉండదు. అదొక 10-15 మినిట్స్లో అయిపోతుంది అని నెక్స్ట్ డే నుంచి పనులని యథావిధిగా చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. దానికి మెయిన్ ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే మీరు వెళ్ళిన హాస్పిటల్లో వాళ్ళ ఓన్ స్కానింగ్ డిపార్ట్మెంట్ ఉండాలి, స్కానింగ్ మిషన్స్ ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఈ లేజర్స్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అండ్ కొన్ని వేల కొద్ది కేసెస్ చేసే డిపార్ట్మెంట్కి వెళ్తేనే ఇది ఫాస్ట్గా దీని రికవరీ అవుట్కమ్స్ అన్నీ ఫాస్ట్గా అప్రోప్రియేట్గా ఉంటాయి. మీ మీద నేర్చుకునే కొత్తగా లైక్ లాస్ట్ వీక్ వెళ్ళి వీకెండ్ కోర్సులో నేర్చుకునే డాక్టర్స్ వచ్చి చేశారంటే ఇది స్లో అయిపోతుంది అండ్ చాలా టైం పడుతుంది, చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇవి రెండు మనం మైండ్ పెట్టుకుంటే సేమ్ డే నుంచి పనులు చేసుకోవచ్చు అండ్ యథావిధిగా వెళ్ళచ్చు. కాకపోతే కొంతమంది కాళ్ళు పుండ్లు అయిన తర్వాత, కాళ్ళు బాగా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత బాగా డిలే చేసుకొని వస్తారనుకోండి, వాళ్ళకి మాత్రం మన లేజర్ టైం అంతే పడుతుంది కానీ తర్వాత రికవర్ అవడానికి మాత్రం అంత కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. ఎందుకంటే ఆ డ్యామేజ్ అంతా అయిపోయింది, మనం మొదలెట్టేటప్పటికే బాగా డ్యామేజ్ చేసుకొని చెడగొట్టుకొని వచ్చారు కాబట్టి కొంత ఎక్స్ట్రా టైం పడుతుంది.
ఓకే సార్, వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కాళ్ళలో నరాలు వాపు తగ్గడం కానీ మచ్చల పోవడానికి నార్మల్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటారు? రైట్, సో కాళ్ళలో మచ్చలు వచ్చాయి అంటేనే కనీసం 8 నుంచి 10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తే తప్ప మచ్చలు రావు. సో డెఫినెట్గా ఈ వెరికోస్ వెయిన్స్కి లేజర్ సక్రమంగా చేసి పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూడా 1 నెల నుంచి 1 సంవత్సరం దాకా ఈ మచ్చలు ఉంటాయి. ఆ సైజ్ బట్టి, ఆ లొకేషన్ బట్టి కొంతమందికి మచ్చలు ఇంకా లాంగ్ ఉండొచ్చు, కొంతమంది ఇంకా తొందరగా తగ్గొచ్చు. ఇకపోతే ఉబ్బిన నరలు సిరలు మాత్రం ఆల్మోస్ట్ 15 రోజుల నుంచి 4 రోజుల లోపల గట్టిపడిపోయి లోపల లోపలికి వెళ్ళిపోతాయి. బట్ ఇలా ఒక్కొక్కటి మనం మెషర్ చేసుకోకూడదు. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మరి ఇది చేసుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది? మరి మీరు మచ్చలు పోవడానికి 7 ఏళ్ళు పడుతుంది అంటున్నారు డాక్టర్ గారు, మరి వదిలేస్తే ఏమవుతుంది అంటే, వదిలేస్తే ఖచ్చితంగా కాళ్ళలో పుళ్ళు పడిపోయి కాళ్ళు పనికి రాకుండా కొంతమంది కాలు తీసే అవకాశం కూడా ఉంటుంది. సో కాలు తీసే అవకాశం కన్నా కాళ్ళు మచ్చలు 6 నెలలు భరించడం బెటరా కాదా అని ఆలోచించుకొని చేయించుకోవాలి. ఏది కూడా ఓపెన్ షట్ ఉండదు, ఇట్స్ నాట్ సో బైనరీ. ఎవ్రీథింగ్ ఏంటంటే, మనం కొన్ని ఏళ్ల తరబడి చేసిన నెగ్లెక్ట్ పాపానికి డెఫినెట్గా ఒక ప్రాయశ్చిత ఉంటుంది, దానికి టైం తీసుకుంటుంది అండ్ అదే తగ్గుతుంది. అదేవిధంగా పెయిన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళలో పెయిన్స్ ఉంటే మాత్రం 1 నెల లోపల తగ్గిపోతాయి, ఎందుకంటే లోపల ఫ్లో ఇమ్మీడియట్గా నార్మల్ అయిపోతుంది. వేరే చర్మం బ్లాక్ అనేది ఏంటి, ఎన్నో ఏళ్ళగా చర్మాన్ని చెడగొట్టుకోవడం వల్ల వచ్చింది కదా, సో టైం పడుతుంది. సో ఈ డిఫరెన్స్ ఏంటంటే మనం ఆ వ్యత్యాసం మనం గ్రహించుకోవాలి. ఓకే సార్, ఈ వారికోస్ వెయిన్స్ సర్జరీలో లేజర్ ఎబ్లేషన్ అంటే ఏంటి సార్? రైట్, సో మనం ఈ లేజర్ అనేది ఏంటంటే, సో బేసిక్గా ఒక వెయిన్ ఎక్స్ట్రా వెయిన్స్ అని చెప్పాం, ఈ వెరికోస్ వెయిన్స్లో బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు, వీటిని ఎట్లా అలా చేసి సీల్ చేయాలి, బ్లడ్ ఫ్లో నార్మలైజ్ చేయాలని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. మరి ఆ నార్మలైజ్ చేయడానికి పాత రోజుల్లో ఇప్పటికీ చిన్న చిన్న ఊళ్ళలో లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏం చేస్తారంటే, ఈ వెయిన్స్ని కట్ చేసి కుట్లేసి తీస్తారు. అదొక మెథడ్ ఆఫ్ సీలింగ్ ద వెయిన్స్ అనమాట, బ్లడ్ ఫ్లో నార్మలైజ్ చేసే ఒక పద్ధతి. దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే, ఇవి ఎక్కడా కట్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న సూది పెట్టి, మత్తి ఇవ్వటం ఏం లేకుండా, నడుములో సూది ఇవ్వాల్సిన అవసరం లేకుండా చిన్న సూది పెట్టి, ఏ స్కానింగ్ అయితే మనం చూసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసామో అదే స్కానింగ్ మిషన్ మళ్ళీ మన లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకుని రైట్ హ్యాండ్తో చిన్నగా నావిగేట్ చేసుకుంటూ చేసే ఆపరేషన్ పేరు లేజర్ అబ్లేషన్. అలా చేస్తే ఏమవుతుందంటే, బ్లడ్ ఫ్లో ఇమ్మీడియట్గా నార్మల్ అయిపోతుంది. మీకు ఎక్కడ కృత్రిమ పద్ధతిలో చేస్తాం కాబట్టి ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, స్టిచ్చెస్ అవేం పడవు, మత్తి కూడా ఉండదు కాబట్టి వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడ ఇవన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఫోకస్డ్గా స్కానింగ్ చేసుకుంటూ చేస్తున్నాం కాబట్టి దీని సక్సెస్ రేటు 97% లేజర్ అబ్లేషన్కి. వేరస్ మీకు కట్ చేసే రోజుల్లో అది ఎన్నో దగ్గర కట్ చేసి కనీసం 20-30 కుట్లు పడి నడుములో సూదిచ్చి దానికి మళ్ళీ అవన్నీ చేసినాక ఫెయిల్ అయ్యే అవకాశం కట్ చేసే ఆపరేషన్కి 45%, వేరస్ లేజర్కి ఫెయిల్ అయ్యే అవకాశం 3% కన్నా తక్కువ. ఇదంతా ఏంటంటే న్యూ అడ్వాన్సెస్ ఇన్ మెడిసిన్స్ వల్ల ఇది పాసిబుల్ అయిందన్నమాట. ఓకే సార్, ఈ వారికోస్ వెయిన్స్ అనేది అందరికీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మగవారు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు ఈ ప్రాబ్లంతో, ఎందుకంటారు? రైట్, సో ఈ వారికోస్ వెయిన్స్ ఎవరికైనా రావచ్చు అండి. నీళ్ళు చూస్తే ఇది 16-18% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇట్. అంటే భారతదేశం మొత్తం చూసేయండి, కొన్ని కోట్ల మందికి ఇది వారికోస్ వెయిన్స్ ఉంటుంది. అండ్ అది మన క్లినిక్స్లో కూడా తెలుస్తుంది. మన విజయవాడ క్లినిక్లో 150 మంది పేషెంట్స్ వచ్చారు లాస్ట్ సండే, అలానే వైజాగ్ లింక్లో 40-60 మంది ఎంతమంది మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ రేపు అయిపోయినాయి ఇంకా. సో ఇట్లాగా మనం ఆబ్వియస్లీ ఈ నంబర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, డెఫినెట్గా నంబర్స్ ఉన్నాయి, దానికి సరైన ట్రీట్ చేసే డాక్టర్స్ చాలా ఊళ్ళలో లేరు, దాని మీద అవేర్నెస్ కూడా వాళ్ళ లోకల్ డాక్టర్స్కి లేదు. సో అది ఉందా అంటే 100కి 100 రూపాయలు ఉంది. సో డెఫినెట్గా దాన్ని ట్రీట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే సార్, ఈ లేజర్ సర్జరీ అనేది ఎంత శాతం సక్సెస్ అవుతుంది? అదేవిధంగా ఏవీస్లో ఇన్సూరెన్స్ సౌకర్యం ఏమైనా ఉందా? రైట్, సో ఇన్సూరెన్స్లు అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం మాట్లాడామంటే, మన దగ్గర అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ అలాగే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్ కూడా అన్ని అవైలబుల్, బోత్ రెండు స్టేట్స్ కూడా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం మేము గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో కానీ లేదంటే ఆరోగ్యశ్రీ స్కీముల్లో కానీ ఎక్కడ కూడాను ఈ లేజర్ చికిత్స అనేది వాళ్ళ గెజెట్లో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి అవి వాటిల్లో చేయటం పాసిబుల్ కాదు. వాటిల్లో ఇందాక నేను మాట్లాడిన కట్ చేసి 20-30 కుట్లేసి చేసే ఆపరేషన్లు మాత్రమే జరుగుతాయి. అది వాళ్ళ దగ్గర ఉన్న హాస్పిటల్ ఎక్కడైనా చేయించుకోవచ్చు, మన దగ్గర ఆ ఫెసిలిటీ లభ్యం లేదు. కాకపోతే మాకు వచ్చే పేషెంట్స్ అందరికీ మాకు ఒక సోషల్ ఇనిషియేటివ్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లెటర్స్ ఇచ్చి మాత్రం అయితేనేమి ఇంకా రకరకాలుగా సపోర్ట్ ఇచ్చి మేము దానికి చేపిస్తున్నాం. ఓకే సార్, అలాగే ఏబీఎస్లో ఓన్ కేర్ విభాగం ఉందా, ఏర్పాట్లు ఎలా ఉంటాయి అక్కడ? రైట్, సో ఏబీఎస్లో ఓన్ కేర్ మేము అంటే, ఈ వెరికోస్ వెయిన్స్ అనేది ఏంటంటే ఈ వెయిన్స్ ఇలా కనిపించి మనం చెప్పేది 20-30% చెప్పాను. మరి ఎలా వస్తారు పేషెంట్లు అంటే, దగ్గర దగ్గర 30% మంది కాళ్ళు పుళ్ళు పడిపోతాయి, వాళ్ళకి ఎందుకు పడతాయి కూడా వాళ్ళకి తెలియదు.
ఆ లోకల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల క్రీములు ఆయింట్మెంట్లు పెట్టి దాన్ని పూర్తిగా చెడగొట్టి పంపిస్తారు. మరికొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈ వెరికోస్ వెయిన్స్ని ఏవో నా కాళ్ళు నల్లగా స్కిన్ ఆయింట్మెంట్లు పెట్టుకోవటం లేదంటే రకరకాలుగా నెగ్లెక్ట్ చేసుకుని వస్తే, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ వూండ్ కేర్. అంటే ఈ పుండు ఫామ్ అయితే ఎలా హెల్ప్ చేస్తారు పేషెంట్కి, నాకు వెయిన్స్ ఉన్నాయా లేదా తెలియదు, అతనికి తెలిసిందంతా ఏంటంటే కాళ్ళు పుండు ఎలా తగ్గుద్ది డాక్టర్ గారు ఏం చేస్తే తగ్గుద్దని అడుగుతారు. అలాంటప్పుడు మనం ఏం చేసామంటే మేము వచ్చి నేను యూఎస్ నుంచి వచ్చిన కొత్తలో నాకు ఇవన్నీ తెలియదు, కాకపోతే వెళ్ళి మళ్ళీ ముంబై వెళ్ళి ఫారెన్ వెళ్ళి ఒక ఒక వూండ్ కేర్ విభాగాన్ని అంతా స్థాపించాం. ఒక ఫ్లోర్ అంతా కూడా 4,000 స్క్వేర్ ఫీట్ డిపార్ట్మెంట్ అంతా కూడా వూండ్ కేర్ కోసం కేటాయించాం. అక్కడ ఏం జరుగుతుంది అంటే పేషెంట్స్ రాగానే వాళ్ళకి వూండ్స్ అంతా క్లీన్ చేసి ఫోటోలు తీసుకొని ఆ కాళ్ళకి రకరకాల కట్లు బ్యాండేజ్లు కట్టి మళ్ళీ నా దగ్గర రివ్యూ పెట్టి చూస్తాం. అలా చేస్తే చాలామందికి వూండ్లు తగ్గిపోతాయి, 95% తగ్గిపోతాయి. ఒక 2-3% ఎంత చేసినా 6 నెలలకు మించి కూడా తగ్గకపోతే అప్పుడు కొత్త చర్మం వేసే విభాగం ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా పరిపూర్ణంగా ఉంది. ఇవన్నీ చేస్తే ఏంటి, వూండ్స్ పూర్తిగా క్యూర్ అయిపోయి తగ్గిపోతాయి. ఓకే సార్, మరొకసారి మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ తేదీల్లో మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? రైట్, సో మా బ్రాంచీలు వచ్చేసి విజయవాడ, హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ ఉందండి, హైదరాబాద్లో ఎక్కువ రోజులు ఉంటాను. విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూర్, హుబ్లీ, మైసూర్లో మా బ్రాంచ్లు ఉన్నాయి, రాజమండ్రిలో కూడా మా బ్రాంచ్లు ఉన్నాయి. అవైలబిలిటీ వైజ్ చూసారంటే రేపు ఆదివారం నేను వైజాగ్లో ఉంటాను, నా కొలీగ్ డాక్టర్ వినయ్ గారు రాజమండ్రిలో ఉంటారు, అండ్ మా జూనియర్ టీము రేపు వరంగల్లో ఫ్రీ క్యాంప్ చేస్తుంది. వరంగల్లో వారికోస్ వెయిన్స్ ఆ ప్రాంతం, హనుమకొండ, కాజీపేట ఆ ప్రాంతంలో వెరికోస్ వెయిన్స్ గ్రస్తులు ఎవరైనా ఉంటే అక్కడ వచ్చి చూపించుకోవచ్చు. ఓకే సార్, వెరికోస్ వెయిన్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.